ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సీఎం మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అయితే దశ ముందుకు సార్ ఒక ప్రత్యేకత ఉంది, మంచి వాగ్దాటి ధారాళంగా మాట్లాడగలుగుతారు, కమ్యూనికేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు, నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఆ ఫంక్షన్ చావు కావచ్చు, లేకపోతే ఇంట్లో పెళ్లి కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు, మంచి చెడులన్నింటిలో కూడా మనిషి ఎక్కడికక్కడ వారితో కలిసి ఉండే వ్యక్తి. నిరంతరం అధ్యక్ష ఒక దగ్గర కూర్చునేవాడు కాదు, తిరుగుతూనే ఉండేవాడు, ఏదో ఒక పని పెట్టుకొని మళ్ళా ప్రజల్లోకి వెళ్ళేవాడు. ఆ విధంగా ఆయన ప్రజల్లో ఉండడం అనేది ఒక హాబీ, హాబీ కంటే కూడా ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ, ఇది నా బాధ్యత, నేను చేయాలి అనే పట్టుదలతో ముందుకు పోయారు. చివరి రోజు అధ్యక్ష ఫిబ్రవరి 2వ తారీఖున చూస్తే దళిత తేజం తెలుగుదేశం అనే కార్యక్రమంలో 3 గ్రామాల నగర కాన్స్టిట్యూషన్ బజార్ వేది, కావనూరు, మంగాడు, ఈ 3 గ్రామాలకు తిరిగి అప్పటికే ఆయనకు సుస్థిగా ఉండడం, సుస్థిగా ఉంటే అక్కడ లోకల్గా డాక్టర్ చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం, అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళడం, హైదరాబాద్కి వెళ్ళి హాస్పిటల్లో కూడా చూపించుకోవడం, ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాడు అధ్యక్ష. 2 రోజులు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్నారు, మళ్ళీ సీరియస్ అయితే హాస్పిటల్కి నడుచుకుంటూ వెళ్ళాడు. నడుచుకుంటూ వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఒక రోజులోనే బాగా బలహీనం అయిపోవడం, ఆ రోజు మీరు చూస్తే అధ్యక్ష 6వ తారీఖున ఆయన మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు చనిపోయారు. నాకు ఆ రోజు చనిపోయిన ప్రదేశం మార్నింగ్ నాకు ఫోన్ చేసి నాకు ఆశ్చర్యం వేసింది, షాక్ అయ్యాను. ఏంటి వార్త వింటున్నాం, మా సెక్రటరీ నాకు ఫోన్ చేసి ముదిరిశాల గారికి మారిపోయిందంటే నేను నమ్మలేకపోయాను, చాలా బాధాకరం. తర్వాత వాళ్ళ అబ్బాయిలతో మాట్లాడినప్పుడు జరిగిన సంఘటన చెప్పారు. అంటే విధి ఏ విధంగా పనిచేస్తున్నది అధ్యక్ష, ఆయన ప్రజలు ఉండడం కోసం తిరగడం, జ్వరం వచ్చినా లెక్క పెట్టుకోకుండా పోవడం, దాన్ని డయాగ్నోస్ చేయడంలో సరిగా డయాగ్నోస్ చేయలేకపోవడం, హాస్టల్కి వచ్చే కొద్దికి అది చాలా వరకు సీరియస్గా కావడం, మనిషి టోటల్గా కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా దశ ముందు కృష్ణాడు గారికి రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది, ఎందుకంటే చాలా అరుదైన వ్యక్తుల్లో ఆయన ఒకడు. అనునిత్యం 35 సంవత్సరాలు ఎక్కడా రాజీ పడకుండా నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఆయన ప్రజాసేవలని పనిచేస్తూ వచ్చారు. అంతేకాకుండా 1 గంట సమయం దొరికితే ఒక గ్రామానికి పోయేవాడు, 1/4 గంట సమయం దొరికితే ఒక పని చేయాలి, ఏదో ఒక పని చేయాలి అనే విధంగా ముందుకు పోయేవారు. ఇంకొక పక్క చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరికీ అందరూ ముద్దన్నాన్ని పిలుస్తూ ఆప్యాయంగా ప్రకటించడం, ఎవరితో గొడవలు ఉండవు, ఒక అజాశత్రువుగా ఉంటాడు, వీలైతే అందరికీ మంచి చేయాలి అనే తప్పని తప్ప నా దగ్గర కూడా చూడు ఒకసారి అయితే చాలా కట్టలు కట్టలుగా తెచ్చినప్పుడు ఇది ఎట్లవుతాయంటే చేయాలి కదా సార్, ఏదో చేయండి సార్ అనేవాడు తప్ప ఎప్పుడు కూడా నిరుత్సాహపడే వ్యక్తి కాదు. ఇవన్నీ చూసినప్పుడు ఒకసారి బాధాకరం, ఆయన ఒకటి విధి మన చేతుల లేదా దిశ. ఆయన చేసిన పనులు రాష్ట్రంలో కానీ అదే మారిగా చిత్తూరు జిల్లాలో కానీ నగరి పుత్తూరు నియోజకవర్గాల్లో కానీ శాశ్వతంగా మిగిలిపోతాయి. అలాంటి ఇంకొక పక్కన కూడా చూస్తే దిశ చాలా సింపుల్ మ్యాన్, ఎప్పుడు కూడా మీరు చూస్తే ఒంటరిగానే తిరుగుతాడు, పెద్ద ఇది ఉండదు, హంగామా ఉండదు. ఒక మామూలు రాజకీయ నాయకులు అంటే హంగామా ఎన్ని ఉంటాయి, అట్లా కాకుండా ఒక సింపుల్గా చాలా వరకు ఒంటరిగా ఎప్పుడైతే కార్లు కూడా ఒకడే వెళ్ళడం, ఇలాంటివన్నీ చాలాసార్లు చూసిన దిశ. ఆయనతో కలిసి పనిచేశాను కూడా, ఒకసారి నాతో డిఫర్ అయినప్పుడు కూడా కొన్ని రోజులు బయట ఉన్నాడు, కాంగ్రెస్ లో ఉన్నాడు, కానీ ఎప్పుడు కూడా పద్ధతి ప్రకారం ముందుపోయిన వ్యక్తి. ఏదేమైనా ఆయన మరణం రాష్ట్రానికి చాలా బాధాకరం. ఈ హౌస్ లో ఉండే వ్యక్తి, ఈ హౌస్ లో చాలా యాక్టివ్గా ఉండడం దిశ, ఆ వయసులో కూడా చాలా యాక్టివ్గా ఉండడం, నా దగ్గర చూడ ఒక చాలా సీఎం రిలీఫ్ అయితే ఇప్పుడు కూడా నా జాబ్కు కట్ట తీసుకొచ్చేవాడు. నేను అనేవాడిని ఇన్ని ఎట్లు ఇస్తాం కృష్ణాడు గారు అంటే
కాసారులంతా పేదవాళ్ళు ఇవ్వాలి కదా మనం అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు చేయించారు. అదే మరి పనుల్లో కూడా మరి చేశారు. అలాంటి మంచి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధాకరం. ఏదేమైనా ఆయన ఆశయాలు ఉన్నాయి, ఆయన చూపించిన సింప్లిసిటీ ఉంది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఒక రాజకీయాల దిశ నాకు అనిపిస్తుంది. ముద్దు కృష్ణనాయుడు గారు రాబోయే తరాలు కూడా రాజకీయాలు ఒక ఆదర్శంగా ఉంటారు. ప్రజలతో ఎట్లా మమేకం కావాలి, ప్రజల్ని ఎట్లా పలకరించాలి, రాజకీయాల్లో కమ్యూనికేషన్ ఎట్లా చేయాలి, అదేవిధంగా నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిరంతరం ఎట్లా పనిచేయాలనే కోసం ఆయన ఒక ఆదర్శంగా శాశ్వతంగా మిగిలిపోతారు. అలాంటి వ్యక్తి మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు చేసుకుంటున్నాను.